టాలీవుడ్ లోని బడా స్టార్స్ ప్రభాస్ ఎన్టీఆర్ పవన్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఈ ఏడాది ఆడియన్స్ కి బాక్స్ ఆఫీస్ బోనంజా ఇవ్వబోతున్నారు కేవలం ఐదు నెలల సమయంలోనే వీరు నటించిన ఐదు చిత్రాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి వీటిలో ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి ప్రేక్షకుల్ని పలకరించబోతోంది సలార్తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రభాస్ కల్కితో మరోసారి ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేయడానికి వచ్చేస్తున్నాడు కాన్సెప్ట్ పరంగా ఎంతో సరికొత్తగా రూపొందుతోన్న కల్కి కాస్టింగ్ పరంగాను ఎంతో ఆసక్తిని కలగజేస్తోంది ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ తో పాటు విశ్వ నటుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు ఇండియాస్ మోస్ట్ మెస్మరైజింగ్ బ్యూటీస్ దీపికా దిశా పఠానీ వంటి వారు ఈ చిత్రంలో సందడి చేయబోతున్నారు నాగశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న కల్కి మే తొమ్మిదిన విడుదల తేదీ ఖరారు చేసుకుంది అయితే ఎన్నికల హడావిడి నేపథ్యంలో ఈ చిత్రాన్ని మే చివరిలో లేదా జూన్ లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే సన్నాహాలు జరుగుతున్నాయి మే లేదా జూన్ లో కలికి వస్తే ఆగస్ట్ లో పుష్పరాజ్ ఆగమనం ఉండబోతోంది ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా పుష్ప ది రూల్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది పాన్ ఇండియా లెవెల్లో మరోసారి తగ్గేదేలే అంటూ ప్రభంజనం సృష్టించడానికి పుష్ప టూతో తో రెడీ అవుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి భాగం భారీ విజయాన్ని సాధించడంతో రెండో భాగం కోసం బడ్జెట్ పరిమితులు పెట్టుకోలేదు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఫస్ట్ కి ఎన్నో రెట్లు మించిన రీతిలో పుష్ప సెకండ్ పార్ట్ తో ఎంటర్టైన్మెంట్ పంచడం పక్కా అంటోంది థీమ్ పుష్ప టూ తో స్క్రీన్ ప్లే పరంగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ చేసే మ్యాజిక్ సరికొత్తగా ఉండబోతోందట ఇక సెప్టెంబర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ రాబోతోంది ఆ సమయానికి షూటింగ్ పూర్తవుతుందా లేదా అనే అనుమానాలు వెంటాడుతోన్న ఫ్యాన్స్ కి మాత్రం ఓజీ రావడం పక్కా అనే సంకేతాలు అందిస్తూనే ఉంది నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ సాహో వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అందించిన సుజిత్ ఓజీని మరింత స్టైలిష్ గా తీర్చి దిద్దుతున్నాడట ఈ మూవీతో వింటేజ్ పవర్ స్టార్ ని వెండి తెరపై ఆవిష్కరిస్తున్నాడట ఓజీ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదలకు ముస్తాబోతోంది సెప్టెంబర్ చివరిలో ఓజీ మిస్ అయితే ఆ డేట్ ను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు గేమ్ చేంజర్ కి ఉన్నాయి ఒకవేళ ఓజీ అనుకున్న సమయానికే వచ్చేస్తే గేమ్ చేంజర్ అక్టోబర్ లో స్లాట్ లో రావడం కన్ఫర్మ్ అక్టోబర్ లో దసరా కానుకగా ఇప్పటికే దేవరా వన్ ఫిక్స్ అయింది ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా అక్టోబర్కే రాబోతోందనే సంకేతాలు అందించాడు రామ్ చరణ్ మొత్తం మీద రాబోయే ఐదు నెలల్లో మన తెలుగులోను అగ్ర కథానాయకులు అందరూ ఒక్కొక్కరిగా ఆఫీస్ వద్ద సందడి చేయడానికి వచ్చేస్తున్నారన్నమాట